హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ నేను మీకోసం ఎన్నో అద్భుతమైన కైనెటిక్ టాయ్ గ్యాడ్జెట్స్ని తీసుకొచ్చేసాను. మీరు ఒకవేళ సైన్స్ లవర్ అయితే తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో చూపించే ప్రతి ఒక్క టాయ్కి కైనెటిక్ ఎనర్జీ ద్వారానే అవి పనిచేస్తూ ఉంటాయి, మీరు ఎప్పుడు చూడనివి అవుతాయి. ఒక్కొక్క గ్యాడ్జెట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, మీకు ఎంతో అద్భుతమైన ఫీలింగ్ ఇస్తుంది. అలాగే ఇంకా నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ గ్యాడ్జెట్స్ కూడా ఇవాళ వీడియోలో కవర్ చేయబోతున్నాను. గ్యాడ్జెట్స్ మరియు వీడియోస్ నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ వేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఛానల్ని షేర్ చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, నేను కొత్తగా మొదలుపెట్టిన ఫ్యాక్ట్ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఉండండి. ఎన్నో అదిరిపోయే వీడియోస్ నేను అందులో కూడా అప్లోడ్ చేయబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయి ప్రతి ఒక్క గ్యాడ్జెట్ని డీటెయిల్డ్గా తెలుసుకుందాము. నెంబర్ 1 గ్యాడ్జెట్ పేరు వచ్చేసి కైనెటిక్ లైట్ న్యూటన్ కార్డిల్. ఫ్రెండ్స్, నాకు తెలిసి ఇటువంటి గ్యాడ్జెట్ని మీరు ఎక్కడైనా చూసుంటారు. చాలామంది వాళ్ళ యొక్క టేబుల్స్ లేక వాటి యొక్క రూమ్స్లో చాలా అట్రాక్టివ్గా కనిపించేందుకు పెడుతూ ఉంటారు ఇటువంటి గ్యాడ్జెట్ని. ఇందులో చాలా వరకు బాల్స్ ఉంటాయి. మీరు ఒకవేళ ఒక ఎడ్జ్లో ఒక బాల్ని ఇలాగ బయటికి లాగి వదిలితే చాలు, ఆటోమేటిక్గా ఇది ఎప్పటికప్పుడు కైనెటిక్ ఎనర్జీ ద్వారా అటువైపు ఎండ్లో ఉన్న బాల్ కూడా పైకి వస్తూ ఉంటుంది, మళ్ళీ బ్యాక్ రివర్స్ అవుతూ ఉంటుంది. అలాగే స్టార్టింగ్ బాల్ మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ రివర్స్ అవుతూ ఉంటుంది. చూడడానికి చాలా అట్రాక్టివ్ లుక్లో ఉంటుంది. అంతేకాకుండా ఇది ఇలాగా చేసేటప్పుడు ఎంతో క్యూట్ సౌండ్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది వచ్చేసి ఎంటైర్గా పెండులం మోషన్లో ఎప్పటికప్పుడు ఇలాగా కదులుతూ ఉంటాయి. దీన్నే న్యూటన్ బాల్ అని అంటారు, ఎందుకంటే ఇది వచ్చేసి ఎంటైర్గా న్యూటన్ కనిపెట్టిన లాస్ ప్రకారమే ఇలాగా చేస్తూ ఉంటుంది. ఇందులో అద్భుతమైన ఫీచర్ ఏంటంటే ఈ చిన్న చిన్న బాల్స్లో ఎల్ఈడీస్ ఇన్బిల్ట్ ఇస్తారు, కాబట్టి ఇది ఇలాగా పెండులం లాగా కదిలేటప్పుడు చూడడానికి చాలా అట్రాక్టివ్ లుక్ అన్నది కూడా ఇస్తుంది. నైట్ టైం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ గ్యాడ్జెట్. మీ యొక్క టేబుల్ లేక బెడ్రూమ్లో ఉంటే ఇదే గ్యాడ్జెట్ని మీరు ఒకవేళ ఎవరికైనా బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే కూడా దీన్ని కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే చాలా యూనిక్గా ఉంటుంది, తప్పకుండా వాళ్ళకి నచ్చుతుంది. నచ్చిందా ఈ గ్యాడ్జెట్, మీరు కూడా కొనుక్కొని మీ ఫ్రెండ్స్కి ఇవ్వాలి అనుకుంటున్నారా? అయితే దీని యొక్క ప్రైస్ వచ్చేసి అమెజాన్లో 399 నుంచి స్టార్ట్ అయ్యి 749 రూపీస్ లోపలనే ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా చూడండి, నచ్చితే పర్చేస్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ గ్యాడ్జెట్ పేరు వచ్చేసి లెవిటేషన్ ఫ్లోటింగ్ గ్లోబ్ వరల్డ్ మ్యాప్. ఫ్రెండ్స్, సాధారణంగా స్కూల్స్ మరియు ఆఫీసెస్ టేబుల్స్ మీద మీరు ఇటువంటి గ్లోబ్ మ్యాప్స్ని చూసుంటారు, ఎందుకంటే చూసేందుకు చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. అలాగే కొన్ని కొన్నిసార్లు వాళ్ళ యొక్క టైంని కూడా పాస్ చేయడంలో ఇవి హెల్ప్ అవుతూ ఉంటాయి. మీరు ఒకవేళ అలాంటిదే గ్లోబ్ కొనుక్కోవాలి అనుకుంటే తప్పకుండా దీన్ని కన్సిడర్ చేయండి, ఎందుకంటే మీరు సాధారణంగా ఆఫీసెస్ మరియు స్కూల్స్లో చూసే గ్లోబ్స్తో పోల్చుకుంటే ఇది చాలా యూనిక్గా ఉంటుంది, ఎందుకంటే ఇది వచ్చేసి ఎంటైర్గా మ్యాగ్నెటిజం టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇది కనుక మనము పర్చేస్ చేస్తే వీళ్ళు మనకి ఒక చిన్న మ్యాగ్నెటిక్ బాల్ అన్నది ఇస్తారు, దాంతోపాటు ఒక మ్యాగ్నెటిజంతో కూడిన ఒక స్టాండ్ కూడా ఉంటుంది. దాంతో మీరు ఈజీగా ఈ గ్లోబ్ని ఆ మ్యాగ్నెటిజం స్టాండ్ మధ్యలో ఇలాగా పెట్టచ్చు, దాంతో ఇది గాల్లో తిరుగుతున్నట్టు మనకి కనిపిస్తూ ఉంటుంది. చూస్తేనే ఏదో మ్యాజిక్ చేసినట్టు ఉంటుంది. ఒకవేళ ఇది మీరు కొనుక్కుంటే టేబుల్ లేక బెడ్రూమ్ ఇంకెక్కడైనా దీన్ని డెకరేటివ్ గ్యాడ్జెట్ కింద పెట్టుకోవచ్చు, లేకపోతే ఎవరికైనా వాళ్ళ యొక్క బర్త్డేస్కి గిఫ్ట్ కూడా ఇచ్చేయచ్చు ఇటువంటి గ్యాడ్జెట్స్ పర్చేస్ చేసుకుని, ఎందుకంటే చూడడానికి చాలా యూనిక్గా మ్యాజిక్ చూసినట్టు ఉంటుంది. ఈ గ్లోబ్ అన్నది గాల్లో ఎప్పటికప్పుడు అలా ఎగురుతూనే ఉంటుంది. ఇటువంటి గ్యాడ్జెట్ని మీరు ఇప్పటివరకు మీ లైఫ్లో చూడకపోతే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ వేసేయండి. నచ్చిందా ఇది, మీరు కూడా ఇంటి దగ్గర పర్చేస్ చేసుకుందాము అనుకుంటున్నారా? అయితే దీని యొక్క ప్రైస్ వచ్చేసి అండర్ 5000 రూపీస్లోనే ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా విజిట్ చేసేయండి. నెక్స్ట్ గ్యాడ్జెట్ పేరు వచ్చేసి మ్యాజ్మో గ్లోబ్. గైస్, ఇప్పుడు మీరు చూడబోయే ఈ గ్యాడ్జెట్ వచ్చేసి ఇప్పటివరకు మీరు లైఫ్లో చూడందే ఉంటుంది. ఇది వచ్చేసి ఒక మ్యాగ్నెటిక్ బాల్. దీన్ని ఎలాగ డిజైన్ చేసి డెవలప్ చేశారంటే, మీరు ఒకవేళ దీన్ని లైట్గా రొటేట్ చేస్తే చాలు మీకు ఇలాగ ఎప్పటికప్పుడు కనిపిస్తూ ఉంటుంది. దీని యొక్క రొటేషన్ వచ్చేసి ఎంటైర్గా హెలిక్స్కల్ షేప్లో ఉంటుంది, కాబట్టి ఇది చాలా ఫాస్ట్గా తిరుగుతున్నట్టు మనకి కనిపిస్తుంది, కానీ ఇది కొంచెం స్లోగానే తిరుగుతూ ఉంటుంది. దాంతో ఇది కనుక మన టేబుల్ మీద ఉంటే చాలు, ఇది మనము ఏదైనా పని చేసుకున్నప్పుడు మన యొక్క స్ట్రెస్ను కూడా ఇది రిలీఫ్ చేసి పాడేస్తుంది. అంతేకాకుండా ఇది చూస్తే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది, ఎందుకంటే ఈ బాల్ని దగ్గర నుంచి చూసినా దూరం నుంచి చూసినా అది రొటేట్ అవుతూ దాని యొక్క షేప్ని మార్చుకున్నట్టు మనకి కనిపిస్తూ ఉంటుంది, కానీ అదంతా ఒక ఇల్యూజన్ మాత్రమే. ఈ బాల్ ఎటువంటి షేపు మార్చదు, స్లోగా రొటేట్ అవుతూ ఉంటుంది. ఈ యొక్క చిన్న గ్యాడ్జెట్ సైన్స్తో డెవలప్ అయింది, మీ యొక్క టేబుల్కి లేకపోతే మీ యొక్క రూమ్కి మంచి లుక్ ఇస్తుంది. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నా తప్పకుండా ఇటువంటి గ్యాడ్జెట్స్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది అమెజాన్లో లేదు, డైరెక్ట్గా వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్లోనే దీన్ని పర్చేస్ చేసుకోవాలి. కింద అఫీషియల్ లింక్ ఇస్తాను, మీకు నచ్చితే ఒకసారి చూసుకోండి, ఇంకా బాగా నచ్చితే పర్చేస్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ గ్యాడ్జెట్ పేరు వచ్చేసి స్పిన్ ఫ్లెక్స్.
ఫ్రెండ్స్, సాధారణంగా మ్యాగ్నెట్స్ తోటి ఆడుకోవడం ప్రతి ఒక్కరికి చాలా బాగా ఇష్టం. ఒకవేళ ఇది మన చేతిలో ఉంటే మంచిగా టైంపాస్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గ్యాడ్జెట్ కూడా అటువంటిదే, ఎందుకంటే ఇది ఎంటైర్గా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ టెక్నాలజీతో పనిచేస్తుంది. దీన్ని మెయిన్గా మీరు క్లాస్ రూమ్లో కూర్చుని టైంపాస్ చేసేందుకు దీన్ని వాడుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్కువ బోర్ ఫీల్ అవుతున్న ఇటువంటి గ్యాడ్జెట్ని వాడుకుని మంచిగా మీరు టైంపాస్ చేయొచ్చు. దీని సెంటర్లో ఒక చిన్న బాల్ ఉంటుంది, అంతేకాకుండా ఎంటైర్గా మ్యాగ్నెటిజంతో ఉంటుంది. మీరు మీ యొక్క ఫింగర్ని ఇలాగ సెంటర్లో పెట్టిది బాల్ని ఈజీగా రొటేట్ చేయొచ్చు, మీ యొక్క టైంని పాస్ చేసేయచ్చు. దీని సెంటర్లో బాల్ ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా టాప్ని రొటేట్ చేసినట్టు దీన్ని కూడా రొటేట్ చేయొచ్చు. క్లాస్ రూమ్లో ఇంకొకటి ఉంటే మీ ఫ్రెండ్స్ తోటి చిన్న ఫైటింగ్ కూడా ఆడుకోవచ్చు టేబుల్స్ మీద. నచ్చిందా ఇది, పర్చేస్ చేసుకుందాము అనుకుంటున్నారా? అయితే దీని యొక్క అఫీషియల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు బాగా నచ్చితే చూసుకోండి, పర్చేస్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ గ్యాడ్జెట్ పేరు వచ్చేసి స్వింగింగ్ స్టిక్స్. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఐరన్ మ్యాన్ మూవీస్ కనుక చూస్తే అందులో టోనీ స్టార్క్ టేబుల్ మీద కూడా సేమ్ ఇటువంటి గ్యాడ్జెట్ ఉంటుంది. మీరు ఒకవేళ చూడకపోతే మళ్ళీ ఒకసారి క్లియర్గా చూడండి, ఆయన టేబుల్ మీద ఇటువంటి కైనెటిక్ గ్యాడ్జెట్ ఉంటుంది. ఈ స్టిక్స్ వచ్చేసి అదే కాన్సెప్ట్తో డెవలప్ చేసి మార్కెట్లోకి లాంచ్ చేశారు. ఈ స్టిక్స్ వచ్చేసి ఒక ఇల్యూజన్ స్టిక్స్. ఎప్పుడు ఇది కైనెటిక్ ఎనర్జీ వల్ల ఇలాగ కదులుతూనే ఉంటాయి, చూస్తే చాలా అట్రాక్టివ్గా యూనిక్గా కనిపిస్తూ ఉంటాయి. మీరు ఒక్కసారి దీన్ని స్టార్ట్ చేసి వదిలితే చాలు, చాలా రోజుల వరకు ఇది ఇలాగ రొటేట్ అవుతూనే ఉంటుంది. ఎంటైర్గా కైనెటిక్ ఎనర్జీతో ఇవి పనిచేస్తూ ఉంటాయి. మీరు ఇంకా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఎటువంటివి ఇందులో ఇవ్వక్కర్లేదు. ఇటువంటి సైన్స్ గ్యాడ్జెట్ ఒక్కటి మీ టేబుల్ మీద ఉంటే చాలు, మిమ్మల్ని చాలా స్మార్ట్గా చూపిస్తుంది వేరే వాళ్ళు ఎవరికైనా. ఇంకా నెక్స్ట్ గ్యాడ్జెట్ పేరు వచ్చేసి కైనెటిక్ ఆర్ట్ ల్యాంప్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనము చాలా రకాల ల్యాంప్స్ని చూసుంటాము, కానీ ఇప్పుడు మీరు చూడబోయే ఈ ల్యాంప్ వచ్చేసి చాలా యూనిక్ అయిన ల్యాంప్. ఎందుకు ఇది చాలా యూనిక్ అయిన ల్యాంప్ అంటే, దీని యొక్క రెండు సైడ్న రెండు డిఫరెంట్ ఫిలమెంట్స్ అన్నవి ఉంటాయి. ఈ ఫిలమెంట్స్ యొక్క పని ఏంటంటే ఇది ఎప్పటికప్పుడు రొటేట్ అయ్యేలాగా దీన్ని చూసుకుంటాయి. దాంతో ఈ ఫిలమెంట్స్ నుంచి వచ్చే లైట్ వచ్చేసి మనకి చాలా పవర్ఫుల్గా అట్రాక్టివ్గా, అది కూడా స్పిన్ అవుతూ చాలా యూనిక్గా కనిపిస్తుంది మన యొక్క కళ్ళకి. ఇందులోనే మనకి నచ్చిన డిఫరెంట్ మోడ్స్ కూడా ఉంటాయి, దాంతో దీని రొటేషన్ స్పీడ్ని మనం ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. మనకి నచ్చిన రొటేషన్ స్పీడ్ని పెట్టుకుని లైట్ని ఎంజాయ్ చేయొచ్చు. మీ యొక్క టేబుల్ మీద ఇటువంటి ల్యాంప్ని నైట్ టైం కనుక పెట్టుకుంటే చాలా యూనిక్గా మరియు అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఎవరికైనా మీరు దీన్ని కొనుక్కుని గిఫ్ట్ కూడా ఇచ్చేయచ్చు. ఇంకా నెక్స్ట్ గ్యాడ్జెట్ పేరు వచ్చేసి ఎన్ఎఫ్ఆర్. ఫ్రెండ్స్, ఆఫీసెస్ టైమ్స్లో లేకపోతే మనము చదువుకున్న టైంలో టేబుల్స్ మీద చిన్న చిన్న వస్తువులు టైంపాస్కి అయితే ఉండాలి. అప్పుడే మనము బోర్ ఫీల్ అవ్వకుండా తప్పకుండా ఫోకస్ చేసి ఎక్కువసేపు చదవగలము. సో మీ యొక్క కాన్సన్ట్రేషన్ని పెంచాలి మరియు మిమ్మల్ని బోర్ ఫీల్ అవ్వకుండా చేయాలి అనుకుంటే తప్పకుండా ఈ గ్యాడ్జెట్ని చూడండి. ఇది వచ్చేసి ఒక ఎంటైర్గా ఐ క్యాచింగ్ ఎల్యూషన్ గ్యాడ్జెట్. ఇది వచ్చేసి ఎంటైర్గా హై క్వాలిటీ అల్యూమినియం గ్రేడ్ తోటి డెవలప్ చేశారు. ఇది చూసేందుకు చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, దీంట్లో ఎంటైర్గా ఒక కలర్ లిక్విడ్ అన్నది ఉంటుంది. ఎప్పుడైతే మీరు మీ యొక్క ఫింగర్స్ తోటి దీన్ని రొటేట్ చేస్తూ ఉంటారో అది చాలా ఫాస్ట్గా రొటేట్ అవుతుంది. అంతేకాకుండా ఇందులో ఉన్న లిక్విడ్ వచ్చేసి కలర్ని చేంజ్ చేసుకుంటుంది. అంతేకాకుండా ఈ లిక్విడ్ చాలా ఫాస్ట్గా కదులుతూ ఉంటుంది లోపల. మీరు చదువుతున్న లేక వర్క్ చేస్తున్న టైంలో చాలా బాగా మీ యొక్క టైంని పాస్ చేసేలాగా ఇది హెల్ప్ అవుతుంది. మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ వేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఎన్నో అద్భుతమైన సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన గ్యాడ్జెట్స్. ఇంకా మరెన్నో ఉన్నాయి, అవన్నీ తప్పకుండా మీకోసం నేను నా నెక్స్ట్ వీడియోస్లో తీసుకొస్తూ ఉంటాను. అలాగే మీకు నేను దేని మీద ఎక్కువ వీడియోస్ తీయాలో కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. తప్పకుండా మీరు అడిగే గ్యాడ్జెట్స్ నేను ఎప్పటికప్పుడు మీకోసం తీసుకొస్తూ ఉంటాను. ఇవాళ వీడియోలో ఇన్నే గ్యాడ్జెట్స్, మరెన్నో అద్భుతమైన గ్యాడ్జెట్స్ చుట్టి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంతటి వరకు ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.